రెండు కప్పల కథ. ఒకసారి కొన్ని కప్పలు ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దారిలో ఒక పెద్ద బావి ఉంది. రెండు కప్పలు ఆ బావిలో పడిపోయాయి. మిగిలిన కప్పలన్నీ బావి అంచు దగ్గరకు చేరాయి. అవన్నీ ఆ రెండు కప్పలతో, మీరు పడిన బావి చాలా లోతుగా ఉంది, మీరు చనిపోవటం ఖాయం, ఇంత లోతు బావిలో నుండి బయటపడటం మీ వల్ల కాదు అన్నాయి. కానీ ఆ రెండు కప్పలు పైనుండి కప్పలు చెప్పే మాటలను పట్టించుకోలేదు. అవి బావిలో నుండి బయటపడటానికి గెంతసాగాయి. మిగతా కప్పలన్నీ, గెంతటం వల్ల ఏమిటి ఉపయోగం, మీ ప్రయత్నం మానుకోండి, మీరు చనిపోవటం ఖాయం అన్నాయి. వాటి మాటలు వింటూ వింటూ నిజమేనని నమ్మి ఒక కప్ప బయటపడాలనే ప్రయత్నం ఆపేసింది. కొద్దిసేపట్లోనే అది చనిపోయింది. రెండో కప్ప మాత్రం ఇంకా గెంతుతూ బయటపడే ప్రయత్నం చేస్తూనే ఉంది. మళ్ళీ మిగతా కప్పలన్నీ, నీ ప్రయత్నం మానుకో, నువ్వు కూడా చనిపోవటం ఖాయం అన్నాయి. కానీ రెండో కప్ప మాత్రం మరింతగా ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి దాని శక్తినంతా ఉపయోగించి బాగా పైకి గెంతింది. అంతే, అది బావిలో నుండి బయటపడిపోయింది. అప్పుడు మిగతా కప్పలు దాన్ని అడిగాయి, నీకు మా మాటలు వినపడలేదా అని. దానికి ఆ కప్ప, నాకు సరిగ్గా వినిపించదు, అందుకే మీరు చెప్పేది నాకు పూర్తిగా వినపడలేదు. నేను ఈ బావిలో నుండి బయటపడాలని మీరంతా నన్ను ఉత్సాహపరుస్తున్నారు అనుకున్నాను అని అంది. మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని నిరాశపరిచిన మీ ప్రయత్నాన్ని ఎప్పుడూ మానుకోకండి. ఈ వీడియో మీకు నచ్చిందా? gurukula.com ను చూడండి. ఇటువంటి వేల కథలు, పిక్చర్ వీడియోస్, కామిక్ బుక్స్, ఆడియో బుక్స్, స్టోరీ బుక్స్ రూపంలో తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో లభ్యమవుతాయి.